उम्मडी आंध्र प्रदेश माजी मुख्यमंत्री नंदमूरी तारक रामाराव 99వ జయంతి సందర్భంగా పాయకరావుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాయకరావుపేట వై జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రజల మంచి కోసం పెట్టిన పార్టీ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా టీడీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని కాపాడారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడదామని తెలిపారు. జై తెలుగుదేశం. ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మా నాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు పాయకరావుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మండల నాయకులందరి సమక్షంలో ఈరోజు అన్నగారి జయంతి కార్యక్రమం జరుపుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నినాదం ఏదంటే ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఈ మూడు ఉండాలనే నినాదంతో, ఎందుకంటే ఆ రోజు పేద ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కబందాస్తాలతో నలిగిపోతుంటే ఈ యొక్క ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే సంక్షేమం అనే పేరు పెట్టింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన పెట్టిన పార్టీ ఇంత గొప్పగా, ఎందుకంటే భారతదేశంలోనే మా పెద్దలు చెప్పారు భారతదేశంలో అత్యధిక కార్యకర్తలు ఉన్న దేశ పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గర్వకారణంగా చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతీయ పార్టీలు ఎన్నో వచ్చాయి, కానీ ఎవరు కూడా బడుగులు బడుగు బలహీన వర్గాల కోసం ఎవరు కూడా కృషించలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అలాగే మా యొక్క జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు, కానీ ఈరోజు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ యొక్క పథకాలన్నీ తీసేసి బడుగు బలహీన వర్గాల్ని పేదవారిని అట్టడికి తొక్కేసి ఈరోజు ఏదో సాధించారని చూస్తున్నాడు. కానీ ప్రజలు ఎప్పుడే ఎప్పుడే అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా సరే అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీతో పార్టీకి వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి సీఎం గారు అని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంగా ఎదురు చూస్తారు, ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కానీ ఈ అన్నగారు జయంతి సందర్భంగా ఈ యొక్క మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే కార్యకర్తలకి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక పండగ వాతావరణంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలు మన పాయకరపేట నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగువాడి నాడి దేశవ్యాప్తంగా వినిపించిన ఏకైక ఆంధ్రుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 1900 అప్పుడు మంది ప్రజలు నన్ను ఆరాధించిన ప్రజలందరూ కూడా నేను ఏదో కథ సేవ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కూడు గొడ్డ నేడ అనే ముఖ్యమైన నినాదంతో ఆ రోజు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఆయన ఆశయాలని అనుగుణంగా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని నడుపుతూ ఈ రోజున అత్యధిక కార్యకర్తలు ఉన్న ఏకైక తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు. కార్యకర్తల సంక్షేమం కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కానీ పెద్దపీట వేస్తూ బీసీ ఎస్సీ అని కాకుండా వెనకబడిన తరగతులందరికీ కూడా సముచితమైన స్థానాన్ని ఇచ్చి వాళ్ళందరూ అభివృద్ధి పథకాలు తీసుకోవడానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన శతదినోత్సవ వేడుకలు ఈ సంవత్సరం అంతా జరగడానికి ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన శతదినోత్సవ వేడుకలు జరపడానికి శత జన్మదిన పుట్టినరోజు వేడుకలు జరపడానికి నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంగణం కట్టుకుని పనిచేస్తామని అహర్నిశలు కృషి చేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఆయన శతదినోత్సవ శత జయంతి వేడుకల సందర్భంగా
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.